డెడికేషన్ కమిషన్ వెంటనే నియమించాలి లేదంటే ఉద్యమం తప్పదు రేవంత్ రాహుల్ పై నమ్మకం ఉందన్న ఆర్ కృష్ణయ్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయాల కోసమే పటేల్ గుర్తుస్తాడు బడుగులకు అండగా ఉన్న వ్యక్తి ఇంద్ర దేశం కోసం ప్రాణాలు అర్పించారన్న విహెచ్ అమరావతి రైల్వే లైన్ కోసం భూములిస్తాం గుంటూరు జిల్లా మోతడక గ్రామ రైతుల తీర్మానం భూ సమీకరణ కింద తీసుకోవాలని విన్నపం దేవతల బొమ్మలున్న పటాలకు కాల్చొద్దు మనోభావాల్ని కించపరిచే పని చేయొద్దు హిందువులకు రాజాసింగ్ విజ్ఞప్తి అమెరికా పర్యటనలో లోకేష్ గూగుల్ క్యాంపస్ సందర్శన ఏపీలో డాటా సెంటర్ ఏర్పాటుకు ఆహ్వానం ఎస్సీ కులాల్లో తాము వెనుకబడ్డాం వర్గీకరణలో 5% రిజర్వేషన్ కల్పించాలి ఓయూలో నేత కాని కుల సంఘం నేతల డిమాండ్ మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై 50% ఐవిఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇంట్లో చోరీ విలువైన డాక్యుమెంట్లు అపహరణ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఘటన పెన్షన్ పంపిణీలో ఉద్రిక్తత జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏలూరు జిల్లా పైడిచింతపాడులో ఘటన విశాఖ జైల్ రోడ్ సమీపంలో అగ్ని ప్రమాదం ఎస్బీఐ శాఖలో చెలరేగిన మంటలు దట్టంగా అలుముకున్న పొగ పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వాణిలో వేలం బెల్ట్ షాప్ కోసం ఆక్షన్ రికార్డు స్థాయిలో 17,80,000 ధర చెన్నూరులో అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్న వివే కడపలో ఏక్తా దివస్ ప్రధాన రహదారుల మీదుగా రన్ పాల్గొన్న జిల్లా అధికారులు పటేల్ త్యాగాలు మరువలేనివి దేశాన్ని ఐక్యం చేశారన్న గల్లా మాధవి గుంటూరులో 2K రన్ ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి నివాళులర్పించిన ప్రధాని మోదీ ఉక్కు మనిషి సేవల స్మరణ ఇందిరాగాంధీకి రాహుల్ నివాళి సేవల్ని గుర్తు చేసుకున్న కాంగ్రెస్ నేత ఇవాళ మాజీ ప్రధాని వర్ధంతి మహిళలు ఫ్రీ బస్ వద్దంటున్నారు డబ్బులిచ్చే ప్రయాణం చేస్తామంటున్నారు దీనిపై సమీక్షిస్తామన్న డీకే శివకుమార్ ఫ్రీ బస్ వద్దని కలలో చెప్పారా హామీలను ఎగ్గొట్టే ప్రయత్నమే డీకే కామెంట్స్ కు కుమారస్వామి కౌంటర్ గోవాలో గ్రాండ్ గా దీపావళి పనాజీ వీధుల్లో నరకాసుర వద పెద్ద ఎత్తున పాల్గొన్న జనాలు అమెరికాలోనూ గ్రాండ్ గా దివాళీ అధికారికంగా న్యూయార్క్ లో స్కూళ్లకు సెలవు పెన్సిల్వేనియాలోనూ సంబరాలు ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ విషపూరితంగా మారిన గాలి